సూపర్ ఉంది అన్న సినిమా, అందరూ చూడాల్సిన సినిమా, కామెడీ బాగుంటుంది ఇలా. కేసీఆర్ అభిమాన్ ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. నేను పెద్ద అభిమాన్ కేసీఆర్కి. నేను ఈ సినిమా గురించి బోయినపల్లి నుంచి వెళ్ళి వచ్చాను. కీర్తిలా తక్కాది ఇలా రాకేష్ అన్న మదర్ క్యారెక్టర్ వేసిన కీర్తిలక మా ఊరే మల్లాపూరు. అక్కడ స్టేటస్ చూసి ఆ స్టేటస్లో ఇక్కడ థియేటర్లో సంజయ్ థియేటర్ ఉందని తెలిసి అక్కడి నుంచి ఆటో వేసుకొని నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చాను ఇక్కడికి. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసిన అంత అభివృద్ధి చేసిండు. మనకుంటున్న నియోజకవర్గం మల్లాపూర్ గ్రామం అండి మాది. ఆ గ్రామంలో మామూరు ఊరు మాది. అంతకుముందు కేసీఆర్ లేకముందు మాకు 5 ఎకరాలు భూమి ఉంటాయి. దాని 20 గుంటలు ఉండే పొలం. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కాళేశ్వరం తీసుకొచ్చి మా ఊరికి ఇప్పుడు మా 5 ఎకరాలు ఉన్న భూమి మొత్తం 5 ఎకరాలు పొలం పండిస్తున్నాం కేసీఆర్ వల్ల. అది కేసీఆర్ మస్తు పథకాలు తెచ్చినండి. కానీ కొన్ని పొరపాట్ల వల్ల కొంతమంది కాంగ్రెస్ వల్ల ఇచ్చిన హామీ వల్ల కొంచెం మన ఈసారి రాలే. కానీ కేసీఆర్ అన్నారు ప్రతి తెలంగాణ గుండెల్లో ఉంటాడు. నా గుండెల్లో కూడా కేసీఆర్ ఉంటాడు. అంత పెద్ద అభిమాని కేసీఆర్ కూడా నేను. ఊరు ఊరు ప్రతి చిన్న చిన్న ప్రతి ఊరుని అభివృద్ధి చేసి ఉండి కేసీఆర్. కేసీఆర్ అభిమానులు తప్పకుండా ఈ సినిమా చూడాలండి. ప్రతి పథకం కేసీఆర్ పథకం హైలైట్ దాకా వచ్చింది. అలాంటి అభిమాని రాకేష్ ఎట్లా ఉన్నాడో సేమ్ రాకేష్ పాత్ర నేను కూడా జీవించిన ఇలా అంత అభిమానం కేసీఆర్కి. సినిమా సూపర్ ఉంటాయని చూడండి, తప్పకుండా చూడండి కేసీఆర్. జై కేసీఆర్. ఇప్పుడే కేసీఆర్ సినిమా చూసాము, కేశవ చంద్ర రమావత్. కేసీఆర్ సినిమా ఇప్పుడే చూసాం, బాగుంది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ గారు యాక్టింగ్ చేసి సూపర్ చేశారు సినిమా. ఇదేంటంటే రాజకీయాలకు అతీతంగా ఉంది సినిమా. ఇదేంటంటే కేసీఆర్ అనగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నట్టు చూడకండి, ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మన కేసీఆర్ మన తెలంగాణ ఎంత అభివృద్ధి చేశాడు ఏంది. ఒక కేసీఆర్కి ఇప్పుడు రాకేష్ ఒక అభిమానిగా దీంట్లో మనకు చేశాడు యాక్టింగ్. అలాంటి అభిమానులు మన బయట లక్షలలో ఉన్నారు జనాలు, నాలాంటి వాళ్ళు అట్లా. ఇదేంటంటే ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా. ఎందుకంటే మనం ఏం సాధించాం, ఏం కోల్పోయాం, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏందని తెలుస్తుంది. ఇట్లాంటి సినిమా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీ అన్నట్టు ఏంటంటే లవ్ స్టోరీ ఉంది దీంట్లో. లవ్ ఏంటంటే రొమాన్స్ అట్లాంటివి ఏం లేవు. లవ్ స్టోరీ అంటే మనకి ఏంటంటే ఊళ్ళల్లో ఎలా జరుగుతుంది ఆ టైప్ ఉంది. ఓకేనా? మళ్ళీ ఇంకోటి స్టోరీ ఏంటంటే స్టోరీలో మనకు కన్నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి స్టోరీ వస్తాయి. మన జీవితంలో కూడా ఇలాంటి సీన్లు జరిగినాయా, మన లైఫ్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనా, మన లైఫ్లో కూడా ఇలాంటి ఒక మరదలు ఉందా, ఇలాంటి మనం ప్రేమ చూసుకున్న ఇలాంటి ఉన్నాయా, అలాంటి అనుభూతులు జరుగుతాయి. తప్పకుండా అందరు కేసీఆర్ సినిమా చూడండి. ఇటు సూపర్ సినిమా మాత్రం సూపర్ ఇట్టు. యాక్టింగ్ మాత్రం రాకింగ్ రాకేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. తప్పకుండా చూడండి. జై కేసీఆర్. కేసీఆర్.